వీరికందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రెండు విషయాలపైన ఏపీఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం తరపున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు గాని దళిత సంఘాలకు గాని ఉద్యోగ సంఘాలకు గాని రెండు విషయాలపైన వారికి స్పష్టంగా ఒక సందేశాన్ని ఒక విజ్ఞప్తిని ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏపీఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం మరి నిర్వహించడం జరిగింది. ఒక పక్క మన యొక్క ఈ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ ఉత్సవం ఘనంగా జరుపుకుంటూనే మరొక పక్క భారత రాజ్యాంగానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని అదేవిధంగా రిజర్వేషన్లను దొడ్డిదారిన రద్దు చేస్తున్నటువంటి కుట్రను ఈ రెండింటిని కూడా మనం బహిర్గతం చేసి ఈ రెండింటిని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటువంటి దానిపైన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి నేను మాట్లాడే ముందు మీకు అందరికీ కూడా దయచేసి అందరము ఈ భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకుంటామని భారత రాజ్యాంగ పీఠికపైన మనం ప్రమాణం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నిలబడి చేతి మన చేతులు ముందుకు చాపి నా వెంట పలకాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందరి పైన మీరు కూడా We the people of India, having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic and to secure to all its citizens justice social economic and political liberty of thought expression belief faith and worship equality of status and of opportunity and to promote among them all fraternity assuring the dignity of individual and the unity and integrity of our nation in our constituent assembly On this day, 1949, do hereby enact, and give to ourselves this constitution. ఇది భారత రాజ్యాంగం యొక్క పీఠికలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి సారాంశం. అంటే ఈ దేశాన్ని ఈ దేశంలో సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం జరగాలి, సమానత్వం జరగాలి. అంతేవిధంగా వాక్ స్వాతంత్రం ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి, మనం మనకి ఇష్టం వచ్చినటువంటి సిద్ధాంతాలను అనుసరించేటువంటి హక్కు ఉండాలి. అంతేవిధంగా అంతేకాకుండా అన్ని రంగాలలో కూడా ఒక మనిషికి ఒకే విలువ ఉండాలి. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ, సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. అంతేకాకుండా ఈ దేశం యొక్క సమైక్యతను సమగ్రతను కాపాడుకుంటూ మనిషి యొక్క ఉన్నత విలువలను కాపాడుకుంటూ అందరికీ కూడా ఈ రకమైనటువంటి ప్రాథమిక హక్కులను ఈరోజు ఇస్తున్నటువంటి రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మేధాశక్తి నుండి ఉద్భవించినటువంటి ఈ భారత రాజ్యాంగమే ఈ దేశానికి దిక్సూచి. ఇది ఒక నావిక. మరి దీనిపైన ఈరోజు 74 సంవత్సరాలుగా మనం దేశం నడుస్తూ ఉంది. 74 సంవత్సరాల తర్వాత నిజంగా ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఈ లక్ష్యాలను మనం ఎంతవరకు చేరుకున్నామని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 7 సంవత్సరాలుగా ఈ దేశం భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సామ్రాజ్యవాద ధోరణంలో అథారిటేరియన్ టెండెన్సీస్తో మనవాద మతవాద యొక్క ధోరణులతో ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం గమనించాల. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఈరోజు బలహీనం చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంటునే కాదు, జ్యుడిషియరీనే కాదు, మొత్తం ఎగ్జిక్యూటివ్ ప్రజాపాలన రంగానంతా కూడా ఈరోజు అతలాకుతలం చేసి ఒక మతవాద సామ్రాజ్యాన్ని ఈ దేశంలో స్థాపించాలని, ప్రమేపీ యొక్క రాజ్యాంగం యొక్క విలువలను రాజ్యాంగం యొక్క పటిష్టతను బలహీనపరచాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఉన్నటువంటి మీరు మనకు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ రాజ్యాంగం లేకపోతే మనకు మనుగడ లేదన్నటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 85% మూలవాసులకు భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నిజంగా మనం చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగులుగా, న్యాయవాదులుగా, మరి అదేవిధంగా ఆఫీసర్లుగా మనం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈరోజు నిజంగా ఒక మనిషికి ఒకే విలువ అన్ని రంగాలలో ఉందా? భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు నెరవేరినాయని మనం ఆలోచన చేస్తే 74 సంవత్సరాల భారత
స్వాతంత్ర మరి యొక్క చరిత్రలో కూడా ఇప్పటికే మనపైన దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికే అసమానతలు కొనసాగుతున్నాయి మొన్నటి మొన్న ఒలింపిక్ గేమ్స్ లో హాకీలో హ్యాట్రిక్ చేసినటువంటి మరి వందనా కటారియా ఒక దళిత అమ్మాయి మరి అదే మ్యాచ్ లో మూడు గోల్స్ కొట్టే మరి ఆ మ్యాచ్ ఓడిపోతే దళితుల నుండికి ఈ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి అవమానం తీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు అవమానాలకు ఒక మామూలు సామాన్యులే కాదు పల్లెటూరులే కాదు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వారి యొక్క ఉద్యోగాల్లో కులవివక్షకు గురవుతున్నటువంటి ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి రాజ్యాంగం కానీ లేకపోతే ఈరోజు మనం ప్రయత్నం చేసాం చూశారు 2018లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ని బలహీనం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు మనకు రక్షణ లేకుండా చేశారు మరి ఆనాడు దేశవ్యాప్తంగా అనేక మంది దాదాపు 12 మంది యువకులు ప్రాణత్యాగం చేసి దేశవ్యాప్తంగా మనం నిరసన చేసి తిరిగి ఆ చట్టాన్ని కాపాడుకున్నాం కలిసి ఉంటేనే మనం కలిసి మనం నిలబడగలుగుతాం విడిపోతే పడిపోతాం అన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు గమనించాల్సిన అవసరం ఉంది పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం పనిచేస్తూ ఉన్నామా లేకపోతే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలా ఒక పక్క రాజ్యాంగాన్ని బలహీనం చేస్తూనే మరొక పక్క మతవాద సామ్రాజ్యాన్ని మనవాద సామ్రాజ్యాన్ని తీసుకొని రావాలని ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో ఉన్నత విద్యా సంస్థలు కూడా చివరికి ఈరోజు మరి భావిశ్రీ ఈరోజు జాతక శాస్త్రాలు మరి శోధనలు పోయి పరిశోధనలు పోయినాయి ఈ విధంగా దేశాన్ని తిరిగి వెనకటి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన జాతరను తిరిగి మన పునరుగుతుల వైపు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగమే గుట్రలో భాగమే ఈరోజు ప్రైవేటీకరణ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రిజర్వేషన్లు ఎవరు మనకి ఇచ్చినటువంటి భిక్ష కాదు కొన్ని వేల సంవత్సరాలు మొత్తం ఈ దేశంలోని సంపదను ఉద్యోగాలను అధికారాలను మొత్తం తమే రిజర్వులుగా పెట్టుకొని పాలించినటువంటి అగ్రకుల పాలకులకు మరి మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి మనకు కేవలం 1950 సంవత్సరం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల మనకు రిజర్వేషన్లు వచ్చాయి మరి మనకున్న రిజర్వేషన్లు 40 మరి ఈరోజు 70 సంవత్సరాలు వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్లు వేలాది సంవత్సరాలు మరి ఈ యొక్క 74 సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా మీరు గమనించండి కేవలం 3వ తరగతి 4వ తరగతి ఉద్యోగాల్లో తప్ప ఉన్నత ఉద్యోగాలలో ఎక్కడ కూడా మన యొక్క రిజర్వేషన్ శాతం 100% పూర్తి కాలేదన్నటువంటి వాస్తవాన్ని మనం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విద్యాసంస్థలు అయినటువంటి ఐఐఎం ఐఐటీల్లో టీచింగ్ పొజిషన్లో ఫ్యాకల్టీ పొజిషన్స్లో ఇంతవరకు కూడా మన యొక్క కోటా భర్తీ కాలేదు కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే భర్తీ అయింది దాదాపు అనేక ఐఐటీలు ఐఎంసీలో ఖాళీలు ఉన్నాయి అంతేకాదు వివక్షత కొనసాగుతూ ఉంది ఆ యొక్క విద్యాసంస్థలో డ్రాపింగ్ రేటు ఈరోజు ఎస్సీ ఎస్టీలు 66% ప్రతి సంవత్సరం వాళ్ళని భయపెట్టి కులవివక్షతతోని బయటకు పోయేటువంటి ప్రయత్నాలు అటువంటి మరి ఉద్రవాలు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఒక పక్క ఉన్న రిజర్వేషన్లు పుంచేస్తూ మీ వాళ్ళకు మాత్రం 10% రిజర్వేషన్స్ ఇస్తున్నారు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఈరోజు 10% ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉన్నాయి మరి ఈ విధవుల రిజర్వేషన్లపైన ఎందుకు ఏడుస్తూ ఉన్నారు నిజంగా రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కూడా ఈరోజు అమలు చేయాల్సిన అవసరం ఈరోజు మనం చూడాలి మరి ఎంతో లాభాలతో ఉన్నటువంటి మరి ఎల్ఐసి కానీ అదేవిధంగా ప్రభుత్వ బ్యాంకులు కానీ పెట్రోలియం సంస్థలు కానీ వీటన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తే నిన్న లేదు మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పాడు ఒకసారి ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వ రంగ సంస్థ రిజర్వేషన్ అది ప్రైవేటీకరణ అయితే అక్కడ రిజర్వేషన్లు ఉండబోవు అన్నారు మరి రిజర్వేషన్ లేనప్పుడు మనకి ఎక్కడి నుండి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ రంగంలో ఈరోజు మనం చూసుకోండి పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ లేకపోతే వ్యాపార రంగంలో కానీ ఎక్కడైనా మన వాళ్ళు కనపడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఉన్నటువంటి పెట్రోలియం సంస్థలు మరి ఎయిర్ ఫోర్సు ఎల్ఐసి రైల్వేస్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ అయితే మనకి ఎక్కడ రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా మనం ఈ యొక్క ఆపదను గమనించాలా ఈ ప్రమాదాన్ని గమనించాలా అందుకే ఈరోజు ఏపీ ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం 2 సిద్ధాంతాలతోనే ఒకటి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా రెండవది ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను మనం డిమాండ్ చేయాలా వాటిని సాధించుకోవాలా దీనికి నేను ఒకటే మార్గం చెప్తా ఉన్నా మనలో మనం కలతలు పెట్టుకోవద్దు మనలో మనం విభేదాలు పెట్టుకోవద్దు సామాజిక ప్రయోజనాలు చూడండి మన పిల్లల భవిష్యత్తు చూడండి అందరం కలిసి నిలబడి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించుకుందాం భారత రాజ్యాంగ లక్ష్యమైనటువంటి అందరికీ సమానత్వం అనేటువంటి లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు మనమందరం కూడా దీక్ష పునాలని ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పైన మనమందరం ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మీకు అందరికీ నేను మరొకసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను జై భీమ్ జై భారత్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్